नमस्कार बीसीएन चैनल की स्वागत राशि फल विवरल चूदा मुझे मेष राशि चला विषया मरी सदर्भाल प्रत्येक उख्यमंत्री वृत्तिपर अत्यंत अकूल का उंटी शनि याकूलता मरी आय अग्रह पुदार अनपटी खर्चुता विद्यार्थुक मिश्रम फलता अंदी అంతేకాకుండా గురి యొక్క అనుకూల ప్రభావం వలన ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్ళాలి అనుకునేవారు కోరికలు నెరవేరుతాయి కుటుంబ జీవితం మాత్రం అంతంత అనుకూలంగా ఉంటుంది మీరు ఆశించినంత సహకారంను కుటుంబం నుండి పొందలేరు తదుపరి వృషభ రాశి వారికి ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది మీరు కోరుకున్న విధంగా మీరు స్థాన చలనంను అలభించే అవకాశం ఉన్నది అంతేకాకుండా మీరు ఒకవేళ ఉద్యోగం మారవలసి వస్తే ఈ సమయంలో మీరు 100% విజయాన్ని అందుకుంటారు ఆర్థిక పరంగా మీకు మిశ్రమ ఫలితాలు గోచరించునవి తదుపరి మిథున రాశి వారికి చదువుల విషయంలో అనేక అవకాశములు ఆకాంక్షలు కలుగుతాయి ఈ రోజు నుండి విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది విదేశాలలో ఎవరైతే ఉన్నత విద్యను అభ్యసించాలి అనుకుంటున్నారో వారు విజయాలను అందుకుంటారు వివాహ విషయంలో శుభవార్తలు వింటారు అయినప్పటికీ ఆరోగ్యం పట్ల మీరు మరింత జాగృత వ్యవహరించాలి కొన్ని అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేయవచ్చును మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి కానీ మీరు ఇతర మార్గాల నుండి లాభాలు పొందుతారు తదుపరి కర్కాటక రాశి మీ యొక్క జీవితంలోని వివిధ సందర్భములలో అనేక ముఖ్య మార్పులు చోటు చేసుకుంటాయి వృత్తిపరంగా మీరు మిశ్రమ ఫలితాలను అందుకుంటారు మీరు మరింత జాగృతగా వ్యవహరించటం మంచిది లేనిచో మీరు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదృష్టము కూడా కలిసి రాదు కార్యక్రమాల్లో మీ యొక్క తప్పుల వలన మీకు వారికి వివాదాలు చెలరేగే అవకాశం ఉన్నది ఆర్థిక పరముగా మాత్రము అనుకూలంగా ఉంటుంది తదుపరి సింహ రాశి ఈ రాశి వారు అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి ఉంటుంది వృత్తిపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి అంతే కాకుండా కార్యాలయాల్లో ఆకస్మిక ప్రమోషన్ల సంభవించే అవకాశం ఉంది మీకు మరియు మీ యొక్క ఉన్నతాధికారులకు మధ్య ఉన్న సంబంధము దెబ్బతినే అవకాశం ఉన్నది ఆర్థికంగా మీరు ఊహించని కార్యక్రమములు నిర్వహించవలసి ఉంటుంది కానీ మీరు ప్రణాళికాబద్ధముగా నిర్వహించినట్లయితే మీరు విజయాలను అందుకుంటారు ఆర్థిక ప్రయోజనములు పొందుతాయి విద్యార్థులకు మాత్రము మిశ్రమ ఫలితములు గోచరించునవి తదుపరి కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరించునవి సంవత్సరం ప్రారంభము మీకు అనుకూలంగా ఉంటుంది మీరు కొంత జాగృత వహించవలసి ఉంటుంది వృత్తిపరంగా మీకు సాధారణంగా ఉంటుంది మీరు మీ యొక్క ఉద్యోగమును వదిలి కొత్త ఉద్యోగంలో చేరుతారు మీకు మంచి ఫలితాలు అందుతాయి కానీ ఆర్థిక పరంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది విద్యార్థులకు సమయం కఠినంగా ఉంటుంది తదుపరి తులారాశి మీ యొక్క జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూస్తారు వృత్తిపరంగా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంటుంది భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ఆలోచిస్తే అవి మంచి ఫలితములు ఇవ్వవని గుర్తుంచుకోవాలి ఆర్థిక పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది పరిస్థితులు వారికి అనుకూలంగా ఉంటాయి మీరు ఇంటికి దూరంగా వెళ్ళవలసి రావొచ్చును కుటుంబ వివాదాల నేపథ్యంలో దూరంగా ఉండండి తదుపరి వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితము గోచరిస్తున్నవి ఈ రాశి వారు విదేశీ ప్రయాణమును చేయవలసి ఉంటుంది వృత్తిపరంగా మీరు పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందువలన ఏమైనా పనులు ప్రారంభించినప్పుడు 1-2 సార్లు ఆలోచించి మొదలుపెట్టండి లేనిచో ఇది మీ యొక్క వృత్తిపై ప్రతికూల ప్రభావంను చూపెడుతుంది ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది తదుపరి ధనుసు రాశి వారికి మంచి ఫలితంను గోచరించుచున్నవి అన్నింట మీరు మంచి ఫలితంను అందుకుంటారు వృత్తిపరంగా మీరు మీ యొక్క ఉన్నతాధికారుల సహాయ సహకారంను అందుకొనుట మాత్రమే కాదు వారు మీ జీవితంలో ముందుకు వెళ్ళుటకు కూడా మీకు సహాయ సహకారములు అందిస్తారు ఆర్థిక పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది ధనమునకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది తదుపరి మకర రాశి వారికి అన్ని విభాగాల్లో మీరు అనుకూలతను పొందగలరు వృత్తిపరంగా మీ యొక్క పనితీరు వల్ల మంచి ఫలితములను పొందగలరు మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితము మీరు పొందవచ్చును ఆర్థిక పరంగా మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు మీ యొక్క ఖర్చులు పెరుగుతాయి కావున వాటిపై నియంత్రణ అవసరము విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా మీరు మంచి ఫలితంను పొందుతారు దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందుతారు తదుపరి కుంభరాశి
కుంభరాశి వారు ఈ రోజు అనేక బహుమతులను అందుకుంటారు. మీ యొక్క కార్యాలయంలో మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిపరంగా మీరు అనేక ఎత్తుపల్లాలను చూస్తారు. ప్రారంభంలో అదృష్టం కలిసి వస్తుంది, కానీ తరువాత నెమ్మదిగా పరిస్థితులు మారిపోతాయి. కొంతమంది ఉద్యోగస్తులకు స్థానచలనం అవకాశం ఉన్నది. ఆర్థికపరంగా మీరు ఒత్తిడికర పరిస్థితులు ఎదుర్కొంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నవి. ఒకవైపు జీవితంలో వివిధ సందర్భాలలో మీరు అద్భుతమైన విజయాలను అందుకుంటారు. కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, కావున మీరు జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వృత్తిపరంగా మీకు అనుకూలంగా ఉంటుంది, అయినప్పటికీ మీరు మీ యొక్క ఉన్నతాధికారులతో మంచి సంబంధము కలిగి ఉండాలి. చదువుపరంగా మరియు ఆర్థిక పరముగా మీరు అనేక ఎత్తుపల్లాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ కుటుంబ జీవితం మాత్రం ప్రశాంతంగా మరియు అనుకూలంగా ఉంటుంది. స్థిరాశి కొనుగోలు మరియు అమ్మకాలలో మీరు మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈరోజు రాశిఫలాలకు సంబంధించిన పూర్తి వివరాలు. రేపటి రాశిఫలాల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూ ఉండండి బీసీఎన్ ఛానల్. నమస్కారం.